బంగ్లాదేశ్తో జరిగే 3 T20 సిరీస్ ఆడనున్న భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే. తెలుగుతేజం యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది జులైలోనే జింబాబే పర్యటన కోసం టీమిండియా పిలుపు అందుకున్న నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా చివరి నిమిషంలో అయితే అవకాశాన్ని కోల్పోయాడు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన T20 సిరీస్లో భాగం కాని అభిషేక్ శర్మ, జితేష్ శర్మలు కూడా టీమిండియా పిలుపును అందుకున్నారు. శ్రీలంక పర్యటనలో వరుసగా 2 డకౌటైన సంజు శాంసన్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అసాధారణ నైపుణ్యం కలిగిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాంత్ కిషన్లు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. దేశవాళి క్రికెట్లో నిలకడగా రాణించిన ఈ ఇద్దరికీ చోటు తక్కువపోవడం అందరినీ ఆశ్చర్యానికైతే గురిచేసింది. ప్రస్తుతం ఈ ఇద్దరిని ఎంపిక చేయకపోవడం హాట్ టాపిక్గా మారింది. జింబాబే పర్యటనలో రుతురాజ్ గైక్వాడ్ ఆడాడు. చైనా వేదికగా జరిగిన ఆసీ గేమ్స్లో భారత్కు సారథిగా వివరించి బంగారు పథకం అందించాడు. అయినా అతను రెగ్యులర్ ఆటగాడిగా అవకాశాలనైతే అందుకోలేకపోతున్నాడు. ఈ జనరేషన్ ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ నైపుణ్యం ఉందని రిక్కీ పాంటింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లైతే ప్రశంసించారు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో రుతురాజ్ ఇండియాకి సారథ్యం వహించాడు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ టోర్నీ ఆడుతుండటంతోనే రుతురాజ్ గైక్వాడ్ బంగ్లాదేశ్ T20 సిరీస్కు ఎంపిక చేయలేదని అర్థమవుతుంది. అక్టోబర్ 5 వరకు ఇరానీ కప్ జరగనుండగా అక్టోబర్ 6 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. అంతేకాకుండా శుభ్మన్ గిల్ జట్టులో ఉండడంతో రుతురాజ్ గైక్వాడ్కు జట్టులో చోటు లేకుండా పోయింది. T20 ప్రపంచ కప్ 2024 కూడా రుతురాజ్కు బదులు శుభ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యారు. ఇటీవలైతే గిల్ టీమిండియాకు వైస్ కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా నిలకడైన బ్యాటింగ్తో రెగ్యులర్ ఓపెనర్గా మారిపోయాడు. దాంతోనే రుతురాజ్కు టీమిండియాలో చోటు లేకుండా పోయింది. ఆస్ట్రేలియా పర్యటనకు రుతురాజ్ గైక్వాడ్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా టీంకు ఇషాన్ కిషన్ కూడా ఎంపికయ్యాడు. బుజ్జుబాబు టోర్నీలో శతకంతో రాణించిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత గాయంతో దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఆడలేదు. రీఎంట్రీ ఇచ్చినా స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. మరోవైపు సంజు శాంసన్ నిలకడగా రాణించాడు. అంతేకాకుండా టీమిండియా ప్రధాన వికెట్ కీపర్గా రిషబ్ పంత్ కొనసాగుతుండగా అతనికి బ్యాకప్గా టీమిండియా ధ్రువ్ జురేల్ను సిద్ధం చేస్తుంది. దాంతో ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ T20 సిరీస్కి ఎంపిక అవ్వలేదు.